దాడసలు ఏం జరిగిందో తెలుసా వద్దన్న తీసుకెళ్లి బెంగళూరులో కాపురం పెట్టలేదా కొడుకు పుట్టిన కొన్నాళ్ళకి శాంతమ్మతో పరిచయం తర్వాత తనని దూరం పెట్టలేదా అప్పటి విషయాలను బయటపెట్టారు చంద్రశేఖర్ రెడ్డి భార్యగా చెప్తున్న లక్ష్మీదేవి ఆమె ఆవేదన ఏంటి అప్పటిలో ఆమె చెప్తున్నట్టుగా అసలు ఏం జరిగింది ఆస్తి కోసం కాదు రాజకీయ వారసత్వం కోసం కాదు కేవలం ఐడెంటిటీ కోసమే తమ పోరాటం ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కొడుకుగా చెప్తున్న శివచరణ్ రెడ్డి ఆవేదన ఇది ఈ క్రమంలో ఎమ్మెల్యే భార్యగా చెప్తున్న లక్ష్మీదేవి సైతం అప్పటిలో ఏం జరిగిందన్న విషయాన్ని వివరిస్తూ వీడియో రిలీజ్ చేశారు నాకు 15 ఏళ్లు ఉన్నప్పుడు పెళ్ళంటే ఏంటో కనీస అవగాహన లేని సమయంలో కొండారెడ్డి అనే వ్యక్తితో పెద్దల వివాహం జరిపించారు అయితే ఆ పెళ్లి ఇష్టం లేని అతను అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు మా పిన్నిగారి దగ్గర ఉంటున్న సమయంలో నన్ను పెళ్లి చేసుకునేందుకు చంద్రశేఖర్ రెడ్డి మా పెద్దలతో మాట్లాడినా ఒప్పుకోలేదు రెండేళ్లు మా ఇంటి చుట్టూ తిరిగి చివరికి నాకు వారసుడు కావాలంటూ నన్ను వివాహం చేసుకున్నారడు వీడియోలో స్పష్టం చేసింది లక్ష్మీదేవి శివచరణ్ పుట్టాక 7 ఏళ్ల వయసు వరకు బాగా చూసుకున్నాడు అప్పుడే శాంతమ్మ ఆయన జీవితంలోకి ప్రవేశించింది అప్పటి నుంచి ఇంటికి సరిగ్గా రాకపోగా మా అవసరాలు తీర్చడం తగ్గించారు వారసుడు కావాలని తనకు తీసుకెళ్లి బెంగళూరులో కాపురం పెట్టి కొడుకు పుట్టాక రోడ్డును పడేశారంటుంది లక్ష్మీదేవి అంతా బాగానే ఉంది అబ్బాయి 7th క్లాస్లో ఈ అమ్మ తోడి శాంత కుమారి తోడి అయినప్పటి నుంచి మాకు డబ్బులు ఇవ్వడం తగ్గింది ఇంటికి వచ్చేది తగ్గిపోయింది నాకు అనుమానం వచ్చి నేను తిట్టిన అది చేసిపోయి ఆవిడ చెప్పింది నా విధంగా నీటి ప్రాణి కూడా చేసేసింది ఆయన నువ్వు పోయేదానికి లేదు నేను కావాలో తగ్గాలని చెప్పేసి నన్ను చేసుకున్నాను అప్పటి నుంచి మాకు అన్నీ కష్టాలే చంద్రశేఖర్ రెడ్డి దూరం అయ్యాక ఇల్లు వాకిలే లేదు నిలువ నీడా లేదు ఏమాత్రం శక్తి లేని తాము రాజకీయాలకు వస్తామని ఏ విధంగా ప్రచారం చేస్తున్నామంటూ లక్ష్మీదేవి ఆగ్రహం వ్యక్తం చేస్తుంది ఇదంతా ఇలా ఉంటే బెంగళూరుకు చెందిన శివచరణ్ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తన తండ్రిగా చెప్తూ లేఖ రాయడం మాత్రమే కాదు చిన్నప్పటి ఫోటోలను సైతం రిలీజ్ చేశాడు ఈ పరిణామాల క్రమంలో స్పందించిన ఎమ్మెల్యే తనకు 2 భార్యలు 2 కుమార్తెలు మాత్రమే ఉన్నారంటూ ప్రకటించారు శివచరణ్ తనను బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారని ఆరోపించారు చిన్న కూతురు రచనారెడ్డి చిన్న కూతురు సాయి ప్రేమతారెడ్డి నాకు 2 ఆడపిల్లలు తప్ప మగపిల్లలు ఎవరూ లేరు ఆ వారసులు వీళ్ళిద్దరే నేను సుందరం ఆమెను చెప్పడం జరిగింది ఆమె భర్త వెంకటకొండారెడ్డి వెళ్ళి గ్రామం పోయి మా సొంతూరు కంప సముద్రంలో ఎవరిని అడిగినా తన తండ్రి ఎవరో చెప్తారు తన ప్రతి సర్టిఫికేట్ లో తండ్రిగా చంద్రశేఖర్ రెడ్డి పేరే ఉంటుందన్నారు శివచరణ్ తాను డిఎన్ఏ టెస్ట్ కైనా సిద్ధమంటున్నారు శివచరణ్